రాష్ట్ర ప్రజలందరికీ ఆమె ఇస్తున్నా. సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషే, మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు. ఆ విషయం ప్రజలందరికీ అవన్నీ చేస్తాం. ఇంకొక పక్కన నిన్న మొన్న నేను వస్తానంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థిగా అంటే శాసనసభ నాయకుడిగా ఎన్నుకుంటారనే ఉద్దేశంతో, ముఖ్యమంత్రి అవుతాను ఉద్దేశంతో రోడ్లన్నీ కూడా నిలిపేస్తాను. నేను ఒకటే చెప్పాను, మేము వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఒక సిగ్నల్కి ఇంకొక సిగ్నల్కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి, అవసరమైతే ఒక 5 నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు, కానీ ప్రజలెవ్వరికీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి అవన్నీ మనం చేద్దాం. ఇంకొక పక్కన దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు ఈ రోజుటి నుంచి, అది కూడా మనం చూశాం. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు, ఒక పాజిటివ్ గవర్నెన్స్ అన్ని చోట్ల కనపడుస్తుంది. ప్రజాహితం కోసమే పనిచేస్తాం. ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతాం. ఈరోజు మేము ముగ్గురం కూడా ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా మా ఆలోచన ఈ రాష్ట్రం ముందుండాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయాం. అదే సమయంలో ఈరోజు మన రాష్ట్రానికి కూడా సముచితమైన గౌరవం, 3 మంత్రులు కేంద్రంలో మన వాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. ఒక పక్కన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ, ఆయన కేంద్రంలో మంత్రి పదవి కేబినెట్ పదవి వచ్చింది. ఇంకొక పక్కన పెంబసాని చంద్రశేఖర్కి స్టేట్ మినిస్టర్గా ఎంఓఎస్ కింద ఇచ్చారు. మూడోది కూడా ఒక సామాన్యమైన కార్యకర్త శ్రీనివాస వర్మ, నర్సాపూర్ ఎంపీ, బీజేపీ ఎంపీ, ఈరోజు కేంద్రంలో మంత్రి స్థానం వచ్చింది. ఓసారి బీజేపీలో కూడా ఇది ఒక ప్రత్యేకత, ఆయన్ని ఎంపీ ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. ఒక మామూలు వ్యక్తి ఎంపీ ఇచ్చారు. అప్పుడు ఆలోచించాం. ఆలోచించినప్పుడు నేను ఫస్ట్ మీటింగ్ పోతే వచ్చాడు. వచ్చినప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే ఆయన స్ట్రాంగ్గా పార్టీ కోసం పనిచేశాడు. ఒక పార్టీ కార్యకర్తను గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, అది కూడా తెలుగుదేశంలో కూడా చేస్తున్నాం, జనసేనలో కూడా చేస్తున్నాం, వారి యొక్క ప్రత్యేకత. ఈరోజు నిన్న కూడా మనం అందరం చూస్తే మోదీ గారు మొన్నే మీటింగ్ అయినప్పుడు చూశాం, ఆయన స్పీచ్ను కూడా చూశాం. నేను కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన దేశ ప్రతిష్ట పెంచింది, ప్రపంచంలోనే భారతీయులకు గుర్తింపు వచ్చింది, 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు 5వ స్థానానికి తీసుకొచ్చారు. ఇంకొక పక్కన NDA 3.0 ఈ పరిపాలన 5 ఏళ్లలో 5వ స్థానం నుంచి 3వ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం ఎమర్జ్ కాబోతుంది. ఇది మన దేశానికి గర్వకారణం. ఇంకొక పక్కన ఆయన కళ వికసిత్ భారత్, 2047 మనందరి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్, ఇది మనందరం
ఒక కలగా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మనందరి ఆలోచన పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ నియోజకవర్గం. ఇది ఎన్టీ రామారావు గారి కళ. ఆయన చాలాసార్లు, నేను మొన్న కూడా చెప్పాను, ఒకప్పుడు కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం, ఇది ఆర్థిక సంస్కరణ రాని ముందు ప్రతి ఒక్కరిని అడిగే విధానం. ఎవరిని అడిగినా మీరు ఏ సైడ్ ఉంటారని అడిగేవాళ్ళు. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు గారిని మీరు ఏ ఇజాన్ని నమ్ముతారో చెప్పమంటే, నాకు ఇజాల గురించి తెలియదు, నాకు తెలిసింది ఒకే ఒక ఇజం, అది హ్యూమనిజం అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. ఆయన ఆ రోజు చెప్పింది పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలని, పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి. ఆ కళని సాధికారం చేద్దాం. అదే నేను నిన్న చెప్పినప్పుడు కూడా, ఈ దేశం అభివృద్ధి కావడంలో ఎలాంటి అనుమానం లేదు, కానీ ఆ అభివృద్ధి ఫలితాలు పేదవాళ్లకు తీసుకుపోవడంలో కాన్షియస్ ప్రజా నిర్ణయాలు తీసుకోవాలి, పబ్లిక్ పాలసీస్ తీసుకోవాలి. దానికి మన రాష్ట్రం నాంది పలికి కేంద్రానికి కూడా ఒక ఆదర్శంగా మనం నిరూపించుకుందాం. దానికి మీరందరూ కూడా మీ స్థాయిల్లో మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ